సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సుమారు 2 లక్షల మందితో ఈ నెల 17న గిరిజన జంటోర ఆత్మ గౌరవ బారి బహిరంగ సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కార్యాలయం సమీపంలోని మైదానంలో 2 లక్షల మందితో సభ నిర్వహించి టిఆర్ఎస్ కు బలమైన సంకేతాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. పలువురు రాష్ట్ర మంత్రులు ముఖ్య నేతలు హాజరు కానున్న ఈ సభ ఏర్పాట్లను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, నర్సారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పరిశీలించారు. ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ చేసే పనిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిమగ్నమయ్యారు. ఈ సభ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సభ సాగనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వేల మంది తగ్గకుండా జనసమీకరణ చేసే పనిలో పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిమగ్నమయ్యారు. 2014 లో ఇచ్చిన వాగ్దానాలు కానీ 18 లో ఇచ్చిన ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలే. ఇప్పుడు వచ్చి దళిత బంధు ఇస్తామంటే ఏమంటున్నాం? ఇంకా ఎక్కువ చేసి వాళ్ళతో సహా ట్రైబల్స్కు, ఆదివాసులకు, లంబడోళ్లకు, మైనారిటీ ముస్లిమ్స్కు, వెనుకబడిన తరగతి వాళ్లకు, రెడ్డీస్ వాళ్ళ సామాజికంగా ముందు ఉన్న వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా ఎకనామికల్ బీసీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వమని మా డిమాండ్ చేస్తూ ఇలా కేసీఆర్ని మా సిస్టర్ అడిగినట్టు గీతారెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్గా అన్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినావు? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మా నూతన అధ్యక్షుడు, మేము ఈ దళిత బంధు గురించి ఆలోచిస్తూ ప్రజల్ని వాళ్ళకి తెలియజేయాలా, దళిత బంధువు పెట్టి ఎంత మోసం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ అంటే ఆయన దళితుల్ని ముందటి నుంచే మోసం చేస్తూ వచ్చినాడనే ఒక ఆలోచనతో ఈ సభలో మేము పెట్టడం జరిగింది. ఇందిరా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందనే భావన అందరిలో కలుగుతూ ఉంది కాబట్టి మా సభలన్నీ కూడా ఘనంగా విజయవంతం.